నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణా నిపుణులు, లలితాదేవి అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి 12 రాశుల వారికి సంబంధించి కుజ శుక్ర కేతు కలయిక వల్ల ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు కుజుడు శుక్రుడు కేతువు కలయిక వల్ల కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? అంటే కుజుడు శుక్రుడు కేతువు అంటే కలిసి ఉండడం కాదు, శుక్రకేతువులు కన్యారాశిలో ఉండగా కుజుడు మిథునం నుంచి చూస్తున్నాడు. అంటే ఇది ఒక కలయికగానే తీసుకుంటాం, ఎందుకంటే ఒకే బుధరాశుల్లో ఉన్నాయి ఇవి. కుజుడికి వీక్షణ అనేటువంటిది ఉంటుంది, ఫోర్త్ ఆస్పెక్ట్ తో చూస్తుంది. ఎందుకంటే ల్యాండ్ కారకుడు కాబట్టి, ల్యాండ్స్ ఫోర్ కాబట్టి ఫోర్త్ ఆస్పెక్ట్ తో చూస్తుంది. దీనివల్ల ఏంటంటే, ఒకటి కర్కాటకం వారికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది దేశవ్యాప్తంగా. అంటే కొంత ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఫలితాలు రావడం కానివ్వండి, కొంచెం వాహన ప్రమాదాలు కానివ్వండి, స్త్రీల వల్ల కొంత ఇబ్బంది ఇట్లాంటివి ఉంటుంటాయి. కొంచెం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధ సంబంధించి ఇవన్నీ వస్తే, ఇక్కడ కర్కాటకం వారు మాత్రం స్పెసిఫిక్గా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, కొన్ని గాసిప్స్ నమ్మి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం మనం. అంటే అది నిజమా అబద్ధమా అనేటువంటిది ఆలోచించకుండా సడన్గా ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇటువంటివి చేయకూడదు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక్కడ. అలాగే మరొకటి ఏంటంటే, ఒకసారి చూడండి, మనం ఏదైనా ఒక ప్రాపర్టీ తొందరపడి తక్కువ అమ్మేస్తాం. అంటే ఏమవుతుంది, ఏదో పుకారు విని ఇక్కడ ఏదో రేట్లు తగ్గిపోతున్నాయట, లేకపోతే ఇక్కడ ఏదో రోడ్డు వస్తుందట, ఇక్కడ ఏదో త్రిబుల్ ఆర్ వస్తుందట అని కొంతమంది ఏవో చెప్తూ ఉంటే, అమ్మో నిజమా అయితే మనం ఈ పొలం మళ్ళీ దానిలోకి పోతే అసలు ఉన్న రేటు కూడా రాదు, ఏదో రేటు అమ్మేద్దాం, తెలుసు అసలు అక్కడ ఆ రోడ్డే రాదు. అంటే కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల వాళ్ళు చదివే వాళ్ళు చేసే విద్య, వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీ విషయంలోని, వాళ్ళ తల్లిగారి విషయంలోని, వాళ్ళు అనవసరంగా ఇక్కడ ఏదో బ్యాడ్ నేమ్ వస్తుందేమో గుడ్ నేమ్ వస్తుందేమో అనేటువంటి తొందరపాటు వాళ్ళ నిర్ణయాలు ఇటువంటివి జరుగుతాయి. అందులో మీరు ఈ యొక్క కర్కాటకం వారికి సహజంగానే ఏంటంటే అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది వీరికి. కర్కాటక లగ్నంలో కానీ రాశిలో కానీ పుట్టేవారికి ఏంటంటే అలర్ట్నెస్ అండ్ మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ సున్నితత్వము వీటి వల్ల ఏంటి, యాక్షన్ కూడా తొందరగా తీసుకుంటారు వీళ్ళు. అందుకని ఏంటి, వీళ్ళు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, ఒక మెయిల్ పంపించేటప్పుడు, మెసేజింగ్ పంపించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటూ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, ఎందుకంటే 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు కదా, కాబట్టి 12 అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్స్ ని, తండ్రి గారి ఆస్తిని కూడా సూచిస్తుంది. కాబట్టి తండ్రి గారి ఆస్తి విషయంలో ఏదైనా అనవసరమైన గొడవలు అవుతాయా, అది ముఖ్యంగా సిబ్లింగ్ వరుస వాళ్ళతో, ఎందుకంటే 3వ స్థానంలో శుక్రకేతువులు ఉన్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ. మళ్ళీ వీళ్ళకి ఏంటంటే, సెప్టెంబర్ 18 వరకు శుక్రకేతువులు 3లో ఉండి శుక్రుడు 4లోకి వెళ్ళిపోతాడు. సెప్టెంబర్ 18 తర్వాత వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఇస్తుంది అక్కడ. అలాగే కొంత ఇప్పుడు 12లో ఉండే కుజుడు 6వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కాంపిటీషన్లో సక్సెస్ ఇస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏదైనా ఒక మంచి కూడా చేస్తుంది, ఎప్పుడు కూడా కాంపిటేటివ్గా మంచి సక్సెస్ రేట్ ఇస్తుంది ఇక్కడ, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఈ అక్టోబర్ 20వ తేదీ నుంచి రాశిలో కుజుడు వస్తాడు, అప్పుడు మాత్రం కొంచెం వీళ్ళకి ఆల్రెడీ అష్టమశని నడుస్తుంది కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో వాహనం మీద స్పీడ్గా వెళ్ళడం ఇట్లాంటివి చేయకూడదు, కొన్ని విషయాలు లేట్ అవుతుంటాయి, అక్కడ మళ్ళీ కొంచెం వేరే కాంబినేషన్ ఉంటుంది. అంటే జాగ్రత్త వహించాలి వహించాలి అయితే అండి, ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేయాలి? సింపుల్ గా ఏం లేదమ్మా, ఇక్కడ ఏంటంటే తెల్లటి పుష్పాలు గ్రాసము, అది గరిక, గ్రాసం కాదు గరిక, గరిక తెల్లటి పుష్పాలతో లక్ష్మీ గణపతిని ఆరాధించాలి. ఇట్లా ఒక్కొక్క పుష్పాన్ని పెట్టుకుంటూ, ఎందుకంటే ఇక్కడ 3వ స్థానం అనేటువంటిది మీరు శ్రవణము, ఏదైనా ఆరాధన ఈ రకంగా పూజ చేసేదంతా 3వ స్థానంలోకి వస్తుంది. ఆ రకంగా చేయడము, అదేవిధంగా శివుడికి భస్మతో కలిపినటువంటి నీటితో అభిషేకం చేయడము, ఇవి ప్రధానంగా చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇవి ఎంత చేస్తే మీకు అంత బాగుంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది? మనం ఆల్రెడీ ఉట్టి శుక్రకేతువులు కలయిక ఒక 10-15 రోజుల క్రితం నుంచి ముందే మనం చెప్పాము ఏంటంటే, కొంచెం స్త్రీల మీద కాస్త యాగాయిత్యాలు, ఎందుకంటే శుక్రుడు స్త్రీల కారకుడు అమ్మ. ఈ కేతువుతో కలిసినప్పుడు, కుజుడు దృష్టి ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతాయని చెప్పి మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం. అదే రకంగా మనకి కనబడుతుంది కూడా, నిన్న మొన్న ఏదో సంథింగ్ ఈ పార్టీ వాళ్ళు ఏదో చేసిన ఒక హీరోయిన్ విషయంలో కూడా మనకి జరుగుతుంది. అంటే ఏమిటంటే, దీని ప్రభావం ఇంకొక నెల, ఇంకో 18 రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఈ కుజుడు ఇప్పుడు ఈ మిథునంలో ఉండడం కాకుండా నెక్స్ట్ సెప్టెంబర్ 20కి కర్కాటకంలో కూడా వెళ్తాడు. అప్పుడు ఆ కుజుడు శుక్రుడితో, శుక్రుడిని కాకుండా శుక్రుడు సంబంధం కాకుండా అక్కడ శని సంబంధం కూడా పెట్టుకుంటాడు. అందుకని అదొక 4-5 నెలల ప్రభావం ఉంటుంది. అంటే దీని ప్రభావం ఇప్పుడు ఓన్లీ శుక్రకుజ కేతువే కాకుండా ఇంకొక 5-6 మంత్స్ వరకు ఈ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కొన్ని యుద్ధాలు కూడా జరుగుతున్నాయి, దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది.
పెరగడము లేనట్లయితే కొన్ని కొన్ని అంటే ప్రభుత్వం కొన్ని డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దాని యొక్క ప్రభావం పడడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతనిచ్చేటువంటి గ్రహస్థితి నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు. అందుకని ఏమవుద్ది, స్లోగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమవుద్ది. ఫస్ట్ ఏమో పాజిటివ్గా ఉంటుంది, దాని తర్వాత వ్యతిరేకత ప్రారంభమవుద్ది. అంటే మల్టిపుల్గా జరుగుతూ ఉంటాయి. ఒకవైపు వ్యతిరేకించేవారు ఎక్కువ మంది, ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు ఎక్కువ మంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇవాళ రేపు మీరు చూడండి, ఏదో ఒక ఇష్యూస్ నడుస్తూ సమర్థించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతూ వస్తున్నారు ప్రతి విషయాన్ని, ఇష్యూని. ఆ రకంగా ఏమవుతుందంటే ప్రభుత్వ సంబంధించినటువంటి విషయాల్లో, ఎందుకంటే ఇక్కడ రవి కూడా మనకి శుక్రకేతువుల మీదుగా ప్రయాణం చేయనున్నాడు ఆయన, అందుకని ఏమవుతుంది కొన్ని విభజనలు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక ప్రభుత్వం నడుస్తుంది, ఆల్రెడీ ఓడిపోయిన ప్రభుత్వం దీన్ని అవకాశంగా తీసుకొని ఇంకేదైనా మనం దీన్ని ప్రణాళిక చేయొచ్చా, మనం ఇంకేదైనా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనం ఏదైనా చేయొచ్చా అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ రవి కేతు మీదుగా సంచారం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ కాస్త ప్రభుత్వాలు కూడా జాగ్రత్తగా, పొలిటికల్ మీద ప్రభావం ఉంటుంది. అయ్యో పొలిటికల్ మీద జరిగేటువంటి గొడవల వల్ల పొలిటికల్ మీద ప్రభావం వచ్చే ఛాన్సెస్ ఉంది రాబోయే ఇక్కడ నుంచి ఒక 5 to 6 months వరకు అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఎందుకంటే ఈ కుజుడు ఇప్పుడంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు మిథునంలో, కానీ తర్వాత నీచస్థానంలోకి వెళ్తాడు. నీచస్థానంలోకి ఎప్పుడైతే వెళ్ళి తను శనిని వీక్షిస్తాడో, అష్టమంలో ఉండే శనిని, అక్కడి నుంచి అష్టమంలో ఉండే శనిని వీక్షిస్తాడో, శని కూజులు ఎప్పుడైతే వీక్షణ జరుగుతుందో ఏమవుతుందంటే ఈ ఫలితాలు ఇస్తుంది. అలాగే కొంత వాహన ప్రమాదాలు, శుక్రుడు వాహనాలకు కారకుడు. ఈ 18 రోజులు దాదాపుగా మనకి September 18th వరకు కొంచెం వాహనాల విషయంలో, అది ట్రైన్లు కావచ్చు బస్సులు కావచ్చు, కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. సడన్గా ఉన్నట్టుండి ఏదైనా ఒక రాజులు ప్రయాణించేది, అంటే ఇప్పుడు సీఎంలు పిఎంలు ఉన్నారు, వాళ్ళు ప్రయాణించేటువంటి వాహనాలు కూడా కొన్ని కొన్ని చెడిపోవడం సడన్గా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి కొంచెం పర్టికులర్గా చూసుకోవాలి. ఏది ఈ 18th వరకు పర్టికులర్గా ఈ సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, వీళ్ళు ప్రయాణించేటువంటి దాంట్లో మరి వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెయిన్ ఆస్ట్రాలజీ యొక్క మెయిన్ ఉద్దేశమే అది. అంటే ఏంటి, మీకు ఇలా ఉంది కాబట్టి దీన్ని ఎట్లాగా అధిగమించాలి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా నవగ్రహాల్లో శుక్ర కేతు కుజ శని ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. శుక్ర కేతు కుజ శని వీలైతే రాహు మెయిన్గా అయితే మేజర్గా ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేయాలి. రెండవది ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన, అందులో ముఖ్యంగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన, గణపతి యొక్క స్తోత్ర పఠనము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, బయటికి వెళ్ళే ముందు వీలైతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్తున్నప్పుడు కొంత చండీ పారాయణం వినడము, చండీ వినడము లేనట్లయితే ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడము, ఇలాంటివి కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. అయితే కొంతమందికి ఇందులో మనం ఇప్పుడు రాశి ఫలాలకు సంబంధించిన ఒక్కొక్క రాశి చెప్పుకున్నాం, కానీ కొంతమందికి రాశి తెలియదు. అలాంటి వారు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి దానాలు ఇచ్చుకుంటూ, అంటే ఈ దీపారాధన చేయడము, వీలైతే గోవులకి గ్రాసం ఉంటుంది, గ్రాసము, తీపి చపాతీలు అంటారు, అంటే తేనె పూసిన చపాతీలు తినిపించడము, అదేవిధంగా క్యారెట్స్ తినిపించడము చేసినట్లయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ లగ్నం ఏంటో తెలియదు, రాశి ఏంటో తెలియదు, వాళ్ళు రాయలేదు. అలాంటప్పుడు మరి గ్రహస్థితి వచ్చింది ఎలా ఉంటుంది అని డౌట్ వస్తుంది. ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు. ఈ విధంగా చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళకి ఆ పర్టికులర్ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉండాలి. నేను చెప్పేది ఒకటే, ఈ శుక్రుడు మారే వరకు కూడా స్త్రీలను ఒంటరిగా కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉంటుంది అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.